Hey guys, I hope you all guys are doing absolutely awesome. Juttu pichu pichu undi, beard kuda koncham ekkuva grow ayipindi, koncham shabby ga unnanu. So today nenu mee andarato kalisi haircut cheyichukuntanu. నేను హెయిర్ స్టైల్ అలా చేర్చుకుంటాను, లైక్ హెయిర్ కట్ సైజెస్ అలా పెట్టించుకుంటాను, ఫేడ్ చేర్చుకున్నప్పుడు సైజెస్ అలా పెట్టించుకుంటాను, మొత్తం అంతా టుడే మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ చాలామంది అనుకుంటారు మనం హెయిర్ కట్ 2 మంత్స్కి లేదంటే 3 నెలలకు ఒకసారి వెళ్ళొచ్చని. బట్ మన హెయిర్ స్టైల్ హెయిర్ కట్ మంచి షేప్లో ఉండాలి అంటే మనం 15 డేస్కి ఒక్కసారి హెయిర్ కట్ అనేది చేయించుకోవాలన్నమాట. సో పదండి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుందాం, చూడాలి ఎలా చేస్తాడో. తెలుసు కదా హెయిర్ కట్ అప్పుడప్పుడు దెబ్బేసేస్తాడు, అలాంటప్పుడు పిచ్చి పిచ్చి అయిపోద్ది. సో చూడాలి ఇప్పుడు వెళ్ళి దట్టు ఆన్ కెమెరా ఫస్ట్ టైం హెయిర్ స్టైల్ ట్యూటోరియల్ చెప్తున్నాను. సో చూద్దాం ఏమవుతుందో, లెట్స్ గో. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనం హెయిర్ కట్ కాస్ట్లీ సెలూన్స్లో చేయించుకోవాలా లేదంటే చిన్న చిన్న సెలూన్స్లో చేయించుకోవాలని. బట్ పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే మనం హెయిర్ కట్ ఎక్కడైనా చేయించుకోవచ్చు, కాస్ట్లీ సెలూన్స్లోనైనా లేదంటే చిన్న చిన్న షాప్స్లోనైనా చేయించుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు అక్కడ హెయిర్ కట్ చేసేవాడు బాగా చేయాలి. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సెలూన్స్లో కూడా హెయిర్ కట్ చాలా నీట్గా చేస్తాడు, చిన్న షాప్ అయినా పర్లేదు వెళ్ళి చేయించుకోండి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చెప్పినట్టు మనకు నచ్చినట్టు హెయిర్ కట్ తీసేవాడు మనకు దొరకాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పెద్ద సెలూన్లో కూడా పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళు ఉన్నారు. సో మంచి సెలూన్ షాప్ని ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి, చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు, మనకు కావాల్సిన హెయిర్ స్టైల్ వాడు ఇచ్చేటట్టు ఉండాలి మనకి. నేను ఈరోజు హెయిర్ కట్ చేయించుకోవడానికి జావేదన్ డబీబ్కి వచ్చాను. మీకు తెలిసి ఉంటుంది జావేదన్ డబీబ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెలూన్ ఇన్ ఇండియా. హైలైట్ ఏంటంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయించుకోలేదు జావేదన్ డబీబ్లో, ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే జావేదన్ డబీబ్ చాలా కాస్ట్లీ అని విన్నాను. హెయిర్ కట్ కాస్ట్ ఎంత ఉంటుందో చూడాలి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే లైక్ కాస్ట్ ఎంతైనా అది వేరే విషయం, బట్ ఎంత కాస్ట్ పెట్టి కూడా వాడు హెయిర్ కట్ కానీ బాగా చెయ్యకపోతే మెంటల్ ఎక్కిపోద్ది. బేసిక్గా నేను ఇంతకుముందు బాగా చిన్నప్పుడు షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసేవాడిని, బట్ ఆ తర్వాత నుంచి మ్యాక్సిమం లాంగ్ హెయిర్ మెయింటైన్ చేశాను. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ హెయిర్ బాగా షార్ట్ మెయింటైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ కూడా వస్తుంది కదా, షార్ట్ హెయిర్ బాగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నేను మీకు సైజెస్ కూడా చెప్తాను, లైక్ నా హెయిర్ కట్కి నేను ఎంతెంత సైజెస్ చేయించుకున్నాను మొత్తం అంతా కూడా మీకు ఇప్పుడు చెప్తాను. Thank you.
సైజెస్ ఏమేమి చేశాడో అతను చెప్తాడు, తెల్దాం బ్రో. సైజెస్ క్యా క్యా దియా వో బతాదో. 0 1 మిడిల్ మే 3 మిడిల్ మే 3 ఇంచెస్. థ్యాంక్ యూ. హెయిర్ కట్ చాలా బాగా వచ్చింది. ఐఎమ్ డ్యామ్ సాటిస్ఫైడ్ అండ్ డ్యామ్ హ్యాపీ. అనుకున్నాను ఇంక ఎలా చేసేస్తాడో అని చెప్పి, బట్ చాలా బాగా చేశాడు, సాటిస్ఫైడ్. అండ్ హెయిర్ కట్ కాస్ట్ 300, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ జిఎస్టీ అన్నీ కలిపి 350 రూపీస్ అయింది. బట్ సీరియస్లీ టోటలీ వర్త్ ఇట్, ఎందుకంటే హెయిర్ కట్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా నాకు నచ్చినట్టు చేశాడు. అండ్ హెయిర్ కట్ అయిన తర్వాత హెయిర్ వాష్ చేశాడు, తర్వాత బ్లో డ్రైయింగ్ చేశాడు, హెయిర్ స్టైలింగ్ చేశాడు. సో ఇవన్నీటికి 350 రూపీస్ రియల్లీ వర్త్ ఇట్. మీ దగ్గర కూడా మనీ ఉంటే మంచి సెలూన్స్లో చేయించుకోండి, లేదంటే నో ప్రాబ్లం చిన్న షాప్స్లో చేయించుకోండి. బట్ మీ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్టు బాగా తీసేవాడి దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. సెలూన్ షాప్లో మనోడు కొంచెం మగమాట పడ్డాడు కెమెరా ముందు సైజెస్ అవి చెప్పడానికి. సో మీకు క్లియర్గా చెప్తున్నాను, సైడ్స్ 0, తర్వాత లైట్గా ఫేడ్ చేసి 0ని లైక్ పైన 1, 0ని 1ని లైట్గా ఫేడ్ చేయించాలి. 0, 1 సెంటర్లో 3 ఇంచెస్, అర్థమైందా? సైడ్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ 0, 1 అండ్ మధ్యలో 3 ఇంచెస్. మీకు కానీ నా హెయిర్ స్టైల్ కానీ నచ్చితే సెలూన్ షాప్కి వెళ్ళి ఈ సైజెస్ చెప్పండి. మీకు హెయిర్ కట్ చేసేవాడికి ఎగ్జాక్ట్గా సేమ్ ఇలాంటి హెయిర్ కట్ మీకు కూడా వస్తుంది అప్పుడు ఇంకా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గివ్ మీ అ లైక్, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కింద కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి మీకు ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి. అండ్ ఈ హెయిర్ స్టైల్ వీడియో కొంచెం స్పెషల్గా వ్లాగ్ టైప్లో చేశాను, మంచి హెయిర్ స్టైల్ ట్యుటోరియల్ చెప్పాను మీకు. సో కింద ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్స్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ కోసం, మంచి మంచి అవుట్ఫిట్స్ కోసం మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. అండ్ ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్, అవుట్ఫిట్స్ వేసుకొని మీకోసం ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో మర్చిపోకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు మంచి అవుట్ఫిట్స్ ఎలా వేసుకోవాలి, మంచి హెయిర్ స్టైల్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, జస్ట్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ వాంట్ యు ఆల్ టు లుక్ అబ్సల్యూట్లీ సెక్సీ. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై.